ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషి చింతన సాన్నిధ్యంలో అనే గ్రంథం నుండి ఫిబ్రవరి 24వ తేదీ మనం చదివి లేదా విని ఆచరించవలసినటువంటి అంశము, మీ పొరపాట్లను అంగీకరించండి. మీ పొరపాట్లను అంగీకరించండి. ఎవరైనా తప్పు చేస్తే తన పొరపాటుకు భయం కలుగుతుంది. అతను అనుకునేది ఏమంటే, తన పొరపాటును ఒప్పుకుంటే నేరస్తుడు అనుకుంటారని, మరియు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, చేసిన తప్పుకు దండన అనుభవించవలసి వస్తుందని, ఇన్ని ఇబ్బందులు పడే కంటే తప్పు ఒప్పుకోకుండా దానిని దాచిపెట్టడం లేదా ఇతరుల మీదకు తోసివేయడం మంచిదని ఆలోచిస్తాడు. ఇటువంటి ఆలోచనలతో పనిచేసే వ్యక్తి చాలా నష్టపోతాడు. ఒక తప్పును కప్పిపుచ్చిన తర్వాత మరలా మరలా అదే పని చేసే సాహసం వస్తుంది. అలా అనేక తప్పులు చేస్తూ వాటిని కప్పివేసే అలవాటు ఏర్పడుతుంది. పొరపాట్ల కారణంగా అంతఃకరణం రోజు రోజుకు మురికిగా, అసహ్యంగా మరియు కలుషితమవుతుంది. తప్పులు చేయుట అతని స్వభావంగా మారుతుంది. తప్పును ఒప్పుకోనట వలన మనిషి విలువ తగ్గకపోగా అతని యొక్క గొప్ప ఆధ్యాత్మిక సాహసం తెలుస్తుంది. తప్పును ఒప్పుకోవడం గొప్ప సాహసమైన పని. ఎవరైతే తప్పులను ఒప్పుకొని భవిష్యత్తులో అటువంటి తప్పులను చేయమని ప్రతిజ్ఞ చేస్తారో వారు క్రమంగా సరిదిద్దబడి ముందుకు సాగుతారు. తప్పును ఒప్పుకొనుట, సరిదిద్దుకొనుట ఆత్మ ప్రగతికి మంచి మార్గం. నీవు కోరుకుంటే నీ తప్పును ఒప్పుకొని నిర్భయంగా నిస్సంశయుడుగా ఉండవచ్చును. సేకరణ అఖండ జ్యోతి 1946 ఏప్రిల్ ముఖపత్రం నుండి. ధన్యవాదాలు.